చక్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ అనేది ఎర్రగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రభుత్వ పథకాలతో పాటు మరిన్ని న్యూస్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్కి మెసేజ్ రూపంలో వస్తుంది ఇంటర్ ఫలితాలు ప్రథమ ద్వితీయ సంవత్సరం అంటే మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఒకేసారి ఫలితాలనే విడుదల మార్క్స్ మేమోకి డౌన్లోడింగ్ అనేది చేసుకునే అవకాశం అనేది ఉంది అయితే మీ యొక్క ఫలితాలని మొబైల్లో చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంది కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తున్నాను దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను మనకి విడుదల చేస్తారు ఈ యొక్క విడుదల అనేది మనకి నేటి సాయంత్రం నాలుగు గంటల నుంచి అనేవి విడుదల చేస్తారు అయితే ఈ యొక్క ఫలితాలు బోర్డు వెబ్సైట్లో పెడతారు కింది డిస్క్రిప్షన్లో బోర్డు వెబ్సైట్ అనేది మీకు ఇస్తున్నాను ఈ నెల పదిహేనో తేదీ నుంచి మార్క్స్ మేము కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది కల్పించారు ఈసారి మనకి చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ల ద్వారా మరియు ప్రైవేట్ వెబ్సైట్ల ద్వారా కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంది మొత్తం మీద కింద డిస్క్రిప్షన్లో మీ యొక్క అఫీషియల్ సంబంధించిన ఈ యొక్క డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంది అయితే ఇందులో మీరు ఈ యొక్క బోర్డు వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబరు పుట్టిన తేదీ నమోదు చేయడం ద్వారా ఫలితాలు అనేవి పొందవచ్చు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంటర్ మొదటి సంవత్సరం ఐదు లక్షల ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది రెండో సంవత్సరం మనకి ఇంటర్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది తొంభై ఐదు మంది రాశారు అయితే వొకేషనల్ మొదటి సంవత్సరం చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది మంది మరియు రెండో సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది మొత్తం మీద మనకి పది లక్షల అరవై ఐదు వేల నూట యాభై ఐదు మంది విద్యార్థులు పలి ఫలితాలు అనేవి వెల్లడకానున్నాయి ఇంటర్ అనేది గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసినందున మొదటి సంవత్సరంలో ఫలితాలు సబ్జెక్టుల వారీగా మార్కులు అనేవి ప్రకటిస్తారు రెండో సంవత్సరం ఫలితాలు సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ పాయింట్లు అనేవి ప్రకటిస్తారు ఫలితాలు షార్ట్ కట్ మార్కులు మేము ఈ నెల పదిహేనో తేదీ నుంచి విద్యార్థులకు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇంటర్ బోర్డుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను అయితే ఈ యొక్క లాక్డౌన్ సడలింపుల తర్వాత పరీక్ష ఫలితాలు అనేది మొదట రావడం ఆంధ్రప్రదేశ్లో విశేషం ఈ యొక్క ఇంటర్ ఫలితాలు అనేవి మనకి నాలుగు గంటల తర్వాత మీరు చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను థ్యాంక్ యూ ఎటువంటి డౌట్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ